పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పది పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రాణ ముంచే పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సూర్యాస్తమయం చూస్తున్నాము, సంసారం అనే మాయలో కొట్టుమిట్టాడుతున్నాము, ధనార్జన కోసం తప్పిస్తున్నాము, పాప పుణ్యాల మధ్య విహరిస్తున్నాము, అంతే తప్ప అసలైన విజ్ఞానం కోసం పరితపించలేకపోతున్నాం. అదేంటో అనుభవం ద్వారా తెలుసుకున్నానని అన్నమాచార్యులు వారే స్వయంగా చెప్పిన సంకీర్తన శ్రీ వెంకటపతిని శరణు వేడటం ద్వారా మోక్ష మార్గం అర్థమవుతుంది అని విశదీకరిస్తోంది. అతడే ఎరుగును మము గుట్టించిన అంతరాత్మయగుణీశ్వరుడు, అతికీన తుకదు చిత్త శాంతి ఇదే ఆత్మవిహారంబికనేదో, ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయ గుణీశ్వరుడు, అతికీన తుకడు చిత్త శాంతి ఇదే ఆత్మవిహారంబికనేదో. చున్నారము సూర్య చంద్రులకు కన ఉదయాస్తమయములు, వినుచున్నారము తొల్లిటి వారల విశ్వము లోపలి కథలెల్లా, కనుచున్నారము సూర్య చంద్రులకు కన ఉదయాస్తమయములు, వినుచున్నారము తొల్లిటి వారల విశ్వము లోపలి కథలెల్లా, మనుచున్నారము నానాటికి మాయల సంతారములోన, మనుచున్నారము నానాటికి మాయల సంతారములోన, తనిసీదనియము తెలిసీదనియము తరువాతి పనులు ఇకనేవో. అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయ గురీశ్వరుడు, అతికీన తుకదు చిత్త శాంతి అతడే ఎరుగును మము పుట్టించిన అంతరాత్మయ గురీశ్వరుడు, అతికీన తుకదు చిత్త శాంతి ఆత్మవిహారంబికనేదో. తిరిగెదమిదివో ఆశల నాశల దిక్కుల నర్థార్చన కొరకు, పొరలెదమిదివో పుణ్య పాపముల భోగములందే మత్తులమై, తిరిగెదమిదివో ఆశల నాశల దిక్కుల నర్థార్చన కొరకు, పొరలెదమిదివో పుణ్య పాపముల భోగములందే మత్తులమై, పెరిగెదమిదివో చచ్చడి పుట్టడి భీతి కలుగుదే హములోనే,
పరిగదమిదివో చచ్చడి పుట్టడి భీతి కలుగు దేహములోనే విరసముల రగము మరచి మరవము వెనకటి కాలము విధి ఏదో పుట్టించిన అంతరాత్మయగునీశ్వరుడు అతికీన తుకదు చిత్త శాంతి ఆత్మవిహారం అతడే అరుగును మము పుట్టించిన అంతరాత్మయగునీశ్వరుడు అతికీన తకదు చిత్త శాంతి ఆత్మవిహారంబికనేదో రట్టై నారము హరినుతిచే నారడి బోవక గురువనుమతిని పట్టి నారమిదే భక్తి మార్గమిదే బలువగు విజ్ఞానము చేత రట్టై నారము హరినుతిచే నారడి బోవక గురువనుమతిని పట్టి నారమిదే భక్తి మార్గమిదే బలువగు విజ్ఞానము చేత గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమి ఇదివో గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమి ఇదివో మోక్షము తెరువు ముట్టి ముట్టము పట్టి పట్టము ముందటి కైంకర్యం వేదో అతడే అరుగును మము పుట్టించిన అంతరాత్మయగునీశ్వరుడు అతికీన తుకదు చిత్త శాంతి ఆత్మవిహారంబికలేదు అతడే అరుగును మము పుట్టించిన అంతరాత్మయగునీశ్వరుడు అతికీన తుకదు చిత్త శాంతి ఆత్మవిహారంబికలేదో అతడే ఎరుగును నన్ను పుట్టించిన అంతరాత్మయగు ఈశ్వరుడు. నాలో అంతరాత్మగా ఉన్నది స్వామి కదా. మనందరిలో ఒక చిన్న చిప్ ఉంది. ఆ చిప్ మూలానే మనం పాడుతున్నాం, నిలబడ్డాం, మాట్లాడుతున్నాం, ఈ షోలో పాల్గొంటున్నాం, వినేవాళ్ళు వింటున్నారు. ఆ చిప్ తీసేస్తే ఇది పడిపోతుంది, ఈ డబ్బా కదా. ఆ చిప్ గాడ్ చిప్, అది అంతరాత్మయగు ఈశ్వరుడు. ఆ అంతరాత్మే ఈశ్వరుడు. ఆయనకు తెలుసు నేను ఒకసారి ప్రశాంతంగా ఉంటాను, మరో క్షణాన్నే అశాంతి వచ్చేస్తుంది, మళ్ళీ ఒక క్షణం ప్రశాంతత, మళ్ళీ ఒక క్షణం అశాంతి, ఇలా పెనుగులాడుతున్నానని ఆయనకు తెలుసు. ఇట్లా ఉన్న నాకు ఇంకా ఆత్మవిహారం ఎప్పుడు? ఆత్మవిహారం అంటే ఈ భౌతికాతీతమైన స్థితిలో ఆత్మ సంచరించడం. ఆత్మ ఒక్కటే ఆత్మస్పృహలో ఉండిపోతే ఇంకా మనకు చాంచల్యం ఉండదు, ఇంకా మనకు దుఃఖం ఉండదు, మనకు ఒక యాంగ్జైటీ ఉండదు, ఏది ఉండదు. ఆ బ్రహ్మానంద స్థితి అంటారే, అది ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. మరి ఆత్మవిహారం ఎప్పుడు? నాకు అసలు మనశ్శాంతే లేదే, ఇంకా ఆత్మవిహారం ఎప్పుడు అని చింతిస్తున్నాడు అన్నమయ్య. రోజు మనం సూర్యోదయం సూర్యాస్తమయం రెండూ చూస్తున్నాము. శంకరాచార్యుల వారు అంటారు, దినయామిన్యం సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాల క్రీడతి గచ్చత్యాయుః తదపిన ముంచత్యాశావాయుః అని. దినయామిన్యం, రోజు రాత్రి, ఉదయము రాత్రి రెండూ వస్తున్నాయి, శిశిర వసంతాలు రెండూ వచ్చి పోతున్నాయి. కాలం ఆడుకుంటోంది, కాలం ఆటలో కాలం నాతో ఆడుకుంటూ ఉంటే ఆయువు కాత కాస్త గడిచి అయిపోతుంది, తరిగిపోతుంది, ఆయువు తరిగిపోతుంది. అయినా కూడా నా ఆశ తీరట్లేదు. ఇదిగో అందుకే అంటాడు, తిరిగెదనిదివో ఆశల దిక్కుల అర్థార్జన కొరకు. అర్థార్జన, అర్థార్జన అంటే మనీ అర్నింగ్, అర్థము అంటే మనీ, ఆర్జన అర్నింగ్. దానికోసం అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు నాకు 50,000 ఇస్తున్నారు, ఆ నెక్స్ట్ కంపెనీ వాళ్ళు 55,000 ఇస్తున్నారు, ఆ కంపెనీ వాళ్ళు 60,000 ఇస్తున్నారని హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్నీ చుట్టేసి ఉంటాం కదా. తిరిగిది రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మ్యాస్. డబ్బులు వస్తాయేమో కానీ మనశ్శాంతి కొనుక్కోలేం కదా డబ్బుతో. అది అన్నమాచార్యుల వారు అంటారు, పొరలెదమిదివో పుణ్య పాపముల భోగములందే మత్తులమై. ఇది ఒక్కసారి కోరిక తీర్చుకుందాము, తర్వాత నేను ఇంకా బాగుంటాను అనుకుంటాం.
అది సాధ్యపడిందా ఎవరికైనా మన మనం ప్రశ్న వేసుకుంటే అది తీరదు. ఆ కోరిక యయాతి రాజుకి ఒక యవనం గడిచిపోయింది, వృద్ధుడయ్యాడట. వృద్ధుడై నెక్స్ట్ వాళ్ళ కొడుకుని అడిగాడంట, నా కనివి తీరలేదు ఒక యవనంతో, నాకు ఇంకొక యవనం కావాలంటే ఎవరు ఇస్తారు, ఎవరైనా ఇస్తారా యవనం? సొంత కొడుకు పాపం పోని తండ్రిని ఇచ్చేశాడు. ఇచ్చేస్తే మళ్ళీ యవనమంతా అనుభవించి ముసలితనం వచ్చాక నాకు ఇంకా తీరలేదు. ఇట్లా ఉంటుంది, ఎప్పటికీ తీరదా కోరిక అనేది, సమసిపోదు. ఎప్పుడు సమసిపోతుందంటే గట్టిగా శ్రీవేంకటపతి శరణని కంటి మిదివో మోక్షపు తెరవు. గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమి ఇదివో, గట్టిగా శ్రీ వెంకటపతి శరణని కంటిమి ఇదివో మోక్షము తెరువు. ముట్టి ముట్టము పట్టి పట్టము ముందటి కైంకర్యం వేదు. ఎంత మాత్రమునయ్యవారు తలచిన అంత మాత్రమే నీవు. మనం ఎంత చేస్తామో అంతే ప్రతిఫలం లభిస్తుంది. నేర్చుకున్న దాన్ని బట్టే చదువు, భక్తి శ్రద్ధల్ని బట్టే గురువు. ఇలా వివిధ విషయాల్ని సున్నితంగా సరళంగా చెప్పిన అన్నమయ్య సంకీర్తన ఇహపరాలైన ఇష్టమైన మోక్షమైనా అందించాల్సింది, అనుగ్రహించాల్సింది ఆ వెంకట విభుడేనని స్పష్టం చేసింది మరోసారి. కై కొన్న కొలది కర్మము వాకుచితనలోనే వగవగనేలా, కై కొన్న కొలది కర్మము వాకుచితనలోనే వగవగనేలా, కై కొన్న కొలది కర్మము. తలచిన కొలదే దైవము తన కలపుకోలు కొలదే కడనరులు, తలచిన కొలదే దైవము తన కలపుకోలు కొలదే కడనరులు, బలువు కొలదియే పంతము బలువు కొలదియే పంతము, తొలగక ఇతరుల దూరగనేలా, తొలగక ఇతరుల దూరగనేలా, కై కొన్న కొలది కర్మము వాకుచితనలోనే వగవగనేలా, కై కొన్న కొలది కర్మము వాకుచితనలోనే వగవగనేలా, కై కొన్న కొలది కర్మము. మచ్చిక నుడి వినంతే మంత్రము అచ్చపు భక్తి కొలదే ఆచార్యుడు, మచ్చిక నుడి వినంతే మంత్రము అచ్చపు భక్తి కొలదే ఆచార్యుడు, మిచ్చలు గోరిన ఎంతే నిజమైన లోకము, మిచ్చలు గోరిన ఎంతే నిజమైన లోకము, పచ్చి వెచ్చి చదువుల భ్రమయగనేలా, పచ్చి వెచ్చి చదువుల
భ్రమయగ నేల కై కొన్న కొలది కర్మము వాకుచితనలోనే వగవగ నేల కై కొన్న కొలది కర్మము జాతి అంతే నియమము సమ్మతించినంతే సంతోషము నెమ్మది జాతి అంతే నియమము సమ్మతించినంతే సంతోషము ఇమ్ముల శ్రీ వెంకటేశుడు ఇచ్చినంతే ఇహ పరము ఇమ్ముల శ్రీ వెంకటేశుడు ఇచ్చినంతే ఇహ పరము ఎమ్మెలకు ఇది మరచి ఏ మరగనేలో ఎమ్మెలకు ఇది మరచి ఏ మరగనేలో కై కొన్న కొలది కర్మము వాకుచితనలోనే వగవగ నేల కై కొన్న కొలది కర్మము మోక్షం ఎలా లభిస్తుంది అన్న ప్రశ్నకు అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో సూటిగా స్పష్టంగా సమాధానమిచ్చారు. హరిభక్తి కలిగిన వానికి మోక్షము. ఈ వాక్యము అందరికీ శిరోధార్యము, మోక్షానికి మహోన్నతమైన మార్గం. తప్పదు ఈ అర్థమొకటి దాచిన ధనము సుండి విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది. తప్పదు ఈ అర్థమొకటి దాచిన ధనము సుండి విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది. హరిభక్తి కలిగిన యతనికి మోక్షము పొరుగుననున్నట్టు పొసగినది. హరిభక్తి కలిగిన యతనికి మోక్షము పొరుగుననున్నట్టు పొసగినది. దర్శన భక్తి చే తనరిన వారికి దర్శన భక్తి చే తనరిన వారికి ఇరవైన మోక్షము ఎదిటి ఇరవైన మోక్షము ఎదిటి. తప్పదు ఈ అర్థమొకటి ధనము సుండి విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది. భాగవతాభిమానము గలవారికి అక్కరలేని మోక్షమరచేతిది. మక్కువ భాగవతాభిమానము గలవారికి
అక్కరలేని మోక్షమరచేతిది. నీకి ఆచార్యాభిమాన నిరతులైన వారికి, నీకి ఆచార్యాభిమాన నిరతులైన వారికి తక్కక మోక్షమింత కనలు నిది, తక్కక మోక్షమింత తనలు నిది. తప్పదు ఈ అర్థమొకటి దాచిన ధనము సుండి, విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది. ఎంత వారికైనా మోక్షమిందులోనిది, ఎంత విచారించుకున్నా ఏమి చదివినా ఎంత వారికైనా మోక్షమిందులోనిది. వింతగా శ్రీ వెంకట విభుని ఒకటి దాచిన ధనము సుండి, విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది. హరిభక్తి కలిగిన అతనికి మోక్షము పొరుగుననున్నట్టు వేదంలో ఉంది. ఇది విప్పడం కష్టం చెప్పడం కష్టం అంటూనే చాలా సులభంగా చెప్పేశాడు ఆయనే. వేదంలో ఉన్న విషయం చరణాల్లో చెప్పేశారు. శ్రీ వెంకట విభుని సంకీర్తన వంతులకు మోక్షము వదనములోనిది. వదనంలోనిది అంటే ముఖంలో ఉంటుందని కాదు, నోరు ముఖంలో ఉంటుంది కాబట్టి ఆ నోరు హరి సంకీర్తన చేస్తుంది కాబట్టి సంకీర్తన ఒక సాధనం. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వడానికి ఒక ట్రాన్స్పోర్ట్ సంకీర్తన కాబట్టి వాళ్ళకు మోక్షము తథ్యము అని చెప్తున్నాడు. సారాంశం అది. మిగిలిన భాగవతాన్ని మనం గౌరవించినా నమ్మినా, రామాయణాన్ని గౌరవించినా, ఆచార్య సేవ చేసినా ఇదంతా సంకీర్తనలో ఇమిడి ఉంటుంది కాబట్టి సంకీర్తన పరులకు మోక్షము తథ్యమని. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో కాసేపు విరామం. ఏటి సుఖము మరి ఏటి సుఖము, ఏటి సుఖము మరి ఏటి సుఖము, ఒక మాట మాత్రమున నటమటమైన సుఖము. ఏటి సుఖము మరి ఏటి సుఖము, ఇందరే బుద్ధులు ఈశ్వరేచ్ఛకు సరిహావు. గొందినున్న మానుషము కొలుపజంతైనా, ఇందరి బుద్ధులు ఈశ్వరేచ్ఛకు సరిరావు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.